हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल नारी सिरी टॉक्स। सो ईरोज नेनु विलेज ब्यूटी अने चूपिस्तानु, मा पोलालु अदंता चूपिस्तानु, चूडंडी। असल मन की इंत ब्यूटी एक्कडंडी, एक्कड कनपड़ता चेप्पंडी। मन एक्कडेक्कडिको वेल्तामु टूरिज्म की, बट आ सीजन वच्चिनप्पुडु मनम मन विलेजेस लो पोलालकु वेल्ते आ ग्रीनरी अंड देन आ ब्यूटी डिफरेंट कदा। सो नेनु मीकु अदे चूपिस्तुन्नानु मा पोलान। ఇప్పుడు నేను మా పొలం వచ్చాను. సో ఇదంతా పొలం సరౌండింగ్స్ అన్నమాట. ఇదంతా చూపిస్తాను, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ ట్రీస్. అవేంటంటే తాడి చెట్లు. సో వరి పంటలు, మొత్తం అందరూ వరి పంటలు అన్నమాట సీజన్. సో మొత్తం గ్రీన్ కార్పెట్టే మనకు కనపడేది. సో ఇక్కడ నేను మా పొలం దగ్గరికి వచ్చాను. మా పొలంలో కలుపు అనేది తీస్తున్నారు, మా డాడీ కూడా ఉన్నారు. సో 5 నుంచి ఉన్నారు కదా ఆయన, మా డాడీ అనమాట. ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళతో పాటు. అది సో అందరూ కలిసి తీస్తున్నారు. నేను జస్ట్ క్యాజువల్గా చూడడానికి వచ్చాను అనమాట. మీలో ఎంతమందికి విలేజెస్ నచ్చుతాయి అండ్ దెన్ ఈ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, గ్రీనరీ, ఆ విలేజ్లో పొలాలు ఎంతమందికి నచ్చుతాయి అనేది చెప్పండి. అఫ్కోర్స్ విలేజ్లో ఉన్న వాళ్ళు అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఈవెన్ సిటీస్లో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి విలేజ్ వచ్చారంటే వావ్ అనేది తప్పకుండా అంటారు, ఫర్ ష్యూర్. ఈవెన్ విలేజెస్లో ఉన్న వాళ్ళైనా కానీ ఎక్కడో సిటీస్లో సెటిల్ అయిన వాళ్ళు నా విలేజ్, మా విలేజ్ ఎంత బాగుంటుందో అనే చెప్పుకుంటాం కదా. నేను కూడా అఫ్కోర్స్ అంతే అలాగే చెప్పుకుంటాను, ఎందుకంటే మంది మనకి ఎప్పుడు ముద్దే కదా. సో అలాగే మాది మా పొలాలు అనేది నాకు కూడా చాలా ఇష్టం అనమాట. సో అందులోనూ మనం ఇలా వరి వేసినప్పుడు అయితే ఇంకా బాగుంటుంది. చూసారు కదా ఎంత గ్రీనిష్గా ఉంటుందో. చెరుకు కన్నా వరేస్తే ఆ బ్యూటీనెస్ వేరు. కొంచెం ఎదిగిన తర్వాత బల్లెక చూడు, ఎంత మీరు ఎంత డిస్టెన్స్ ఎంత మేరకు చూసినా కానీ ఎంత గ్రీనిష్గా ఉందో, బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నాకు ఎందుకు చూడాలనిపించి ఈరోజు పొలం వెళ్ళాను. సో అక్కడ అదే టైంకి అన్నగారు వాళ్ళు కలుపు తీసుకుంటూ ఉంటే నేను షూట్ చేశాను అనమాట. ఆ వరి పంటకి ఇవన్నీ పని, కలుపు తీయడం, మందు కొట్టడం అదంతా. సో నేను మీకు అదంతా రికార్డ్ చేసి చూపిస్తాను, చూడండి మందు కొట్టడం అదంతాను. ఓకే ఫ్రెండ్స్, కీప్ వాచింగ్, ఎంజాయ్. ఇంటి దగ్గర చూశారు కదా గార్డెనింగ్, అలాగే పొలంలో మా డాడీకి నచ్చినట్టుగా ఆయన గార్డెనింగ్ చేసుకున్నారు అనమాట. అఫ్కోర్స్ మీరు లాస్ట్ సంక్రాంతి వీడియో చూసుంటే కనుక ఇక్కడ వంకాయ మొక్కలు అవన్నీ కూడా పెట్టారు, బట్ ఈ ఇయర్ పెట్టలేదు. ఇప్పుడు జస్ట్ పెద్ద పెద్ద మొక్కలు పెట్టుకున్నారు అంట, మామిడికాయ మొక్కలు అండ్ దెన్ అరటికాయ మొక్కలు మాత్రమే. అరటికాయ మొక్కలు చూసారు కదా బయట గట్టి మీద ఉన్నవి అవి, అండ్ దెన్ లోపల మామిడికాయ మొక్కలు అనేవి ఆయన వేసుకున్నారు. సో ఇక్కడ ఈయన వీటిని ఫీడ్ చేస్తూ ఉంటారు. ఇంటి దగ్గర అమ్మ ఫీడ్ చేస్తారు, అఫ్కోర్స్ ఇంటి దగ్గర కూడా నాన్నగారు ఫీడ్ చేస్తారు, బట్ అమ్మ వేసిందని పేరు అంతే అది. గైస్ చూసారు కదా నేను మా పొలం వచ్చాను. యాక్చువల్ నేను పొలం రావడమే రేరు, బట్ ఈరోజు మా డాడీ వర్క్ చేసుకుంటున్నారు అని అంటే పొలంలో
సరే చిన్న పని ఉంటే బయట, నేను ఆ పని చూసుకుని వచ్చాను అనమాట. అది సో వాళ్ళు అక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటే మనకి రికార్డ్ చేసుకుంటూ ఉన్నాము. అది నేనైతే చిన్నప్పటి నుంచి నన్ను ఎప్పుడు మా డాడీ, కానీ మా డాడీ ఎప్పుడు రమ్మనలేదు, నేను ఎప్పుడు రమ్మనలేదు. సో అందుకనే నాకు అంతగా తెలియదు అనమాట పొలం గురించి. బట్ కీప్ ఆన్ కొంచెం కొంచెం తెలుస్తూ వచ్చింది, తెలుస్తూ వస్తుంది. అంటే ఏంటి, మెచ్యూరిటీ వచ్చే కొద్దీ తెలిసింది అనమాట. సో అలా అప్పుడప్పుడు అందులోనే, ఇప్పుడు మనం దూరంగా ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా పొలం వెళ్ళి చూద్దాము అసలు ఏంటి అనేది అనిపిస్తుంది అనమాట. సో అందుకని నేను ఇప్పుడు పొలం వచ్చాను సరదాగా చూడడానికి. నేను మా డాడీ ఎలాగో వర్క్ చేసుకుంటున్నారు కదా, సరే ఒకసారి వెళ్దాము అని అనిపించింది. సో నేను ఆయన వర్క్ చేసుకుంటున్నారు స్టార్ట్ చూశారు కదా ఇందాక స్టార్టింగ్లో ఇక్కడ ఉండేవాళ్ళు. అలాంటిది ఆయన అక్కడి వరకు వెళ్ళిపోయారనమాట. సో చూశారు కదా, అక్కడి వరకు వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ అక్కడి వరకు వెళ్ళిపోయారు. సో అందుకే నేను ఇంకా రికార్డ్ చేసుకుందాం, మీకు కూడా మా పొలాలు చూపించినట్టుంటుంది అని. ఇప్పుడే స్టార్ట్ అనమాట వరి పంట. సో సీజన్స్, 2 సీజన్స్ ఉంటాయి కదా, దానిలో మరి సెకండ్ ఫస్ట్ మనకు అది కూడా తెలియదు. సో డోంట్ మైండ్ అది. సో వాళ్ళు చేసుకుంటూ ఉంటే నేను రికార్డ్ చేస్తున్నా, చెప్పాను కదా మీకు అది. అండ్ దెన్ యాక్చువల్గా ఇగో మా పొలం పక్కనే రోడ్డు అనమాట, చూసారు కదా మెయిన్ రోడ్డు. అది నేను ఎదుర్కొచ్చిన బండి అక్కడ పార్క్ చేశాను. సో అది ఫ్రెండ్స్, ఇంకా చాలా బ్యూటీస్ చూపించచ్చు విలేజెస్. అండ్ దెన్ పొలాలు అంటే ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ టైం సంక్రాంతికి మీరు చూసుంటే నేను పర్ఫెక్ట్గా చూపించాను, దాని నుంచి సిరి అందరూ నడుచుకొచ్చారు కదా. ఇప్పుడు అది పడిపోయింది, నేను దాని నుంచి ఆఫ్ కోర్స్ నేను జంప్ చేశాను అనమాట. సో ఇప్పుడు కూడా అదే చేస్తా. చూసారు కదా దాని మీద మనకు జంప్ చేసి సర్కస్ ఒక విధంగా అలవాటు అయిన వాళ్ళు అయితే దిగేసి వెళ్ళిపోతారు, కానీ మనకి అది ఒక రకంగా సర్కస్. సక్సెస్ఫుల్లీ వీ కేమ్ అవుట్. సో నేను వచ్చాను అక్కడ, ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నారు. సో ఇంక మనం వెళ్దాం కదా అని వచ్చేసాను నేను. సో నేను ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను. సో ఇది ఫ్రెండ్స్ షార్ట్ పొలం వీడియో. ఓకే సో సరే అయితే ఇంకా ఎటువంటి వీడియోస్ అనేది ప్లాన్ చేస్తాను. సో లెట్స్ సీ. ఓకే ఫ్రెండ్స్, అయితే మరి ఈ పొలం వీడియో ఇంతటితో ఆఫ్ చేస్తాను. మేబీ నెక్స్ట్ క్లిప్ ఏంటి అనేది చూద్దాం. బట్ ఇది పొలం అయితే నాకు ఇందుకు పొలంని ఇంకా చాలా షూట్ చేయాలనిపిస్తుంది, కానీ పొలం ఎంత చూపించినా కానీ మీకు బోర్ అవుతుందేమో, ఏం చూపిస్తావు ఒకటే అని. లెచ్చి ఇది మళ్ళీ క్రాప్కి వచ్చేసరికి మనం ఉంటామో ఉండమో, హార్వెస్టింగ్కి వచ్చే టైం ఉంటే మాత్రం నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఎందుకంటే నేను ఫిబ్రవరిలో వెళ్ళిపోతానని చెప్పాను కదా, ఫిబ్రవరికి అయితే అవ్వదు. సో చూద్దాం. ఓకే లెచ్చి ఫ్రెండ్స్, నేను రెడీ టు గో హోమ్. నాన్నగారికి ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చి చెప్పేశాను వెళ్తున్నానని. సో మీరు కూడా కమెంట్ చేయండి ఎటువంటి వీడియోస్ విలేజెస్లో కావాలి మీకు అనేది. అండ్ నేను ఈ వీడియో ఎలా ఉందనేది, మా పొలం దగ్గర వీడియో క్లిప్ ఎలా ఉందనేది కమెంట్ చేయండి. బేసికల్లీ ఐ లవ్ ఇట్ అఫ్ కోర్స్, ఎవరిది వాళ్ళకి నచ్చుతుంది కదా, అలాగే నాకు నచ్చుతుంది, మాది మాకు నచ్చుతుంది. సో గివ్ యువర్ బ్యూటిఫుల్ కామెంట్స్. సో లెట్స్ సీ, ఐమ్ గోయింగ్ హోమ్.
సో ఇలా పొలాలకి మందు కొడతారు అన్నమాట. సో కలుపు తీసిన తర్వాత ఇలాగ ఈ స్టేజ్లో కొడతారు. ఇలా అఫ్ కోర్స్ మేబీ 2-3 టైమ్స్ ఉంటుందా ఎదిగే వరకు, 2-3 టైమ్స్ 4-5 టైమ్స్ మనకు తెలియదు ఎన్ని టైమ్స్ అనేది. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్, కలుపులు తీయడం అండ్ దెన్ కలుపు తీయడం అండ్ దెన్ మందు కొట్టడం అనేది ప్రొసీజర్ ఇది. సో ఇదన్నమాట, ఇందులో మళ్ళీ యూరియా వేసేది అదంతా ఉంటుంది. చాలా ప్రొసీజర్ అయితే ఉంటుంది అఫ్కోర్స్ ఏదైనా కానీ హార్వెస్టింగ్కి వచ్చే వరకు. సో ఇట్స్ ఎ బిగ్ ప్రొసీజర్ అన్నమాట. సో చెప్పాను కదా యూరియా వేసేది అనేది ఈ ప్రొసీజరు. సో అలా ఒక బౌల్లోకి తీసుకొని మొత్తం పొలం అంతా పట్టేలా వేస్తారన్నమాట. అటు నుంచి ఒకళ్ళు ఇటు నుంచి ఒకళ్ళు వస్తున్నారు చూసారా. సో అలా స్కాటర్ చేసుకుంటారు. సో అదే అన్నమాట ప్రొసీజర్ పొలంకి చేసే పని. సో ఇటువంటి మీరు ఊళ్ళో ఎక్కడో చూసే ఉంటారు కదా, ఇవేంటంటే ఇక్కడికి గేదెలను తీసుకొచ్చి అదే ఈవినింగ్ పూట గేదెలను తీసుకొచ్చి ఇక్కడ స్నానం చేపిస్తారు. సో ఏంటంటే మార్నింగ్ వచ్చి గేదెలను పొలంలోకి తోలుతారు కదా మేయడానికి. సో మేసేసిన తర్వాత అవి ఇక్కడ వచ్చి స్నానం చేస్తాయి అన్నమాట. సో ఇది, సో ఇక్కడికి గేదెలతో పాటు ఉంటారు కదా వాళ్ళు వచ్చి అవి స్నానం చేస్తూ ఉంటే యాక్చువల్గా అవి రెస్ట్ తీసుకుంటాయి అన్నమాట ఈ నీళ్ళలో. అదే సమ్మర్లో అయితే ఇంకా వాటికి కొంచెం హాయిగా ఉంటుంది కానీ అప్పుడు వాటర్ తగ్గిపోతాయి. వాటితో వస్తారు కదా గేదెలతో ఒకళ్ళు, వాళ్ళు వాటిని కొంచెం క్లీన్ చేసి ఇక్కడే శుభ్రం చేసుకుంటారు. అదే కొంతమంది అయితే వాళ్ళు ఇంటి దగ్గరే బకెట్స్తో వాటర్ తీసుకొని వాళ్ళు క్లీన్ చేసుకుంటారు. ఇవి దీంట్లో ఫిషెస్ ఉన్నాయి మీకు కనిపిస్తే చూడండి. యా అండ్ దెన్ ఇది వచ్చి మా అన్నయ్య వాళ్ళ పొలం అన్నమాట. ఇది వచ్చి మా అన్నయ్య వాళ్ళ పొలం. ఈవెన్ మా పెళ్ళి ఫోటోషూట్ కొంచెం ఇక్కడ జరిగింది. సో ఇట్స్ బ్యూటిఫుల్ అన్నమాట, బాగుంటుంది లోపలికి వెళ్తే. బట్ నెక్స్ట్ టైం లెట్ సీ. ఓకే, 20 మినీ బ్రిడ్జ్ చూసారా. సో ఊర్లు దాటేటప్పుడు పంట కాలువల పైన వేస్తారు కదా చిన్న బ్రిడ్జ్, అది ఇది చూసారు కదా మినీ బ్రిడ్జ్. అదేంటంటే ఇలా పంట కాలువ వస్తుంది కదా, పంట కాలువ పై నుంచి ఇలా వేస్తారన్నమాట ఫర్ ట్రాన్స్పోర్టింగ్. సో చూసారా ఇది. ఊళ్ళో కాళ్ళు ఉంటాయి కదా అది గట్ల మీద, అలాగా గేదెలకి కొంచెం మేత అది పెంచుకుని కోసుకుంటూ ఉంటారు. సో దిస్ ఈజ్ వాట్ ది బ్యూటీ ఆఫ్ విలేజెస్ అండ్ విలేజ్ పొలాలు. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కంపల్సరీ నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి.